హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తాజా సర్వే ప్రకారం జనసేనకు ఏపీలో ఎన్ని సీట్లు వస్తాయో ఒక లెక్క చెప్పొచ్చు ఏపీలో జనసేన బలాలు ఎలా ఉన్నాయో చూద్దాం శ్రీకాకుళం నుంచి గుంటూరు మధ్య ఒక్క సీట్లు ఉన్నాయి రెండు వేల తొమ్మిదిలో పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం పార్టీకి సపోర్ట్ చేసినప్పుడు ప్రజారాజ్యం పదకొండు సీట్లు గెలుచుకుంది మిగిలిన పదహారు సీట్లలో ఇరవై ఐదు శాతం ఓట్ షేర్ ప్రజారాజ్యం పార్టీకి వచ్చాయి శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు జనసేనకు ఆదరణ ఎక్కువగా ఉండడం వల్ల పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడ ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది జనసేన బలహీనంగా ఉన్న రాయలసీమ వంటి ప్రాంతాల్లో ప్రచారం చేయడం కంటే శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు ఉన్న ఏడు జిల్లాల్లోనే ప్రచారం ఎక్కువగా చేస్తున్నారు గడిచిన నాలుగున్నర సంవత్సరాల్లో జనసేన చేపట్టిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఉద్దానం స్పెషల్ స్టేటస్ అమరావతి రైతు భూముల పోరాటం రాజధాని నిర్మాణ విషయంలో జరిగిన అవకతవకలు గోదావరి జిల్లాలో రైతుల తరపున పోరాటం వల్ల జనసేనకు ఉత్తరాంధ్రలో ఎక్కువ మద్దతు కనిపిస్తుంది ఈ మధ్యకాలంలో గుంటూరు జిల్లా నుంచి కొంతమంది నాయకులు జనసేనకు రావడం జరిగింది నాదళ్ల మనోహర్ రావలి కిషోర్ బాబు అలాగే కోస్తా జిల్లాలో మాదాసు ఈస్ట్లో పితాని బాలకృష్ణ అంతేకాక ఉత్తరాంధ్రలోని సీనియర్ నాయకులు చేరడంతో పార్టీ పటిష్టంగా ఉంది ఇక కృష్ణా జిల్లా నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన ఒక బలమైన నాయకుడు వంగవీటి రాధా వైసీపీ నుంచి టీడీపీకి వచ్చారు ఈ పరిణామంతో కొంతమంది కాపులు ఎవరైతే వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారో వీళ్ళు కంప్లీట్ గా వైసీపీకి దూరమవుతున్నారు వీరందరూ కూడా జనసేనకు సపోర్ట్ చేస్తున్నారు రెండు వేల తొమ్మిదిలో చూసినట్లయితే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు అరవై సీట్లు రావడం జరిగింది కానీ జగన్ గారు రెండు వేల పద్నాలుగులో పోటీ చేసినప్పుడు ఈ అరవై సీట్లలో కేవలం ఇరవై నాలుగు సీట్లు మాత్రమే వచ్చాయి ఇరవై నాలుగు సీట్లు కూడా సింపతి సీట్లు వచ్చాయి కానీ కోస్తా జిల్లాలో చూసుకున్నట్లయితే ఆంధ్ర ప్రాంతంలో చాలా తక్కువ సీట్లు వచ్చాయి కారణం ఏమిటంటే జగన్ గారి మాట తీరు వ్యవహార శైలిని బట్టి ఆయన ఒక ఫ్యాక్షనిస్ట్ గా ప్రజలు ముద్ర వేసుకున్నారు జగన్ కనుక వస్తే అభివృద్ధి ఉండదు రౌడీజం ఎక్కువైపోతుందన్న భావన ప్రజల్లో రోజురోజుకి ఎక్కువైంది రెండు వేల తొమ్మిదిలో పవన్ కళ్యాణ్ పోటీ చేయకుండా టీడీపీకి సపోర్ట్ ఇవ్వడం వల్ల ముప్పై సీట్లు ఉత్తరాంధ్రలో టీడీపీకి వచ్చాయి మరో నలభై ఏడు సీట్లు రావడం వల్ల మొత్తం డెబ్బై ఏడు సీట్లు ఏపీలో టీడీపీకి వచ్చాయి ఈసారి ఒంటరిగా పోటీ చేస్తున్న జనసేన పార్టీకి ఇంతకు ముందు చెప్పినట్లుగా అరవై రెండు సీట్లలో బలంగా ఉంది సీనియర్ నాయకులు చేరడం వల్ల మరో ఇరవై సీట్లు కృష్ణా గుంటూరు ఉత్తరాంధ్ర జిల్లాలు యాడ్ అయ్యే అవకాశం ఉంది మొత్తానికి నూటొక్క సీట్లలో ఎనభై రెండు సీట్లలో జనసేన బలంగా ఉంది గ్రేటర్ రాయలసీమలో చూసుకున్నట్లయితే అక్కడ జనసేన చాలా వీక్ గా కనిపిస్తుంది అక్కడ వైసీపీ బాగా స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి జనసేనకు రెండు నుంచి మూడు సీట్లు మాత్రమే లభించే అవకాశం ఉంది కానీ అనంతపురంలో జనసేన కాస్త బెటర్గా ఉండే అవకాశం ఉంది మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి